మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శనివారం రోజు ఈ పనులను చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే సౌర వ్యవస్థలో 9 గ్రహాలు ఉంటాయని మన అందరికీ తెలుసు. వీటినే నవగ్రహాలు అంటారు. ఈ 9 నవగ్రహాలు మనుషుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. వాటి గమనాన్ని బట్టి వ్యక్తుల జాతకం మారుతుంది. ఒక్కో గ్రహం ఒక్కో రకమైన ఫలితాలను ఇస్తుంది. వారంలో ఉన్న 7 రోజులకు ఒక్కొక్క గ్రహం ఒక్కో రోజుకి అధిపతిగా ఉంటుంది. రాహువు కేతువు తప్ప శనిగ్రహం అధిపతిగా ఉన్న రోజు శనివారం. ఆ రోజు ఎవరైనా ఏ పనులు చేయకూడదో, చేస్తే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం. వంకాయలను నల్ల మిరియాలను శనివారం రోజున తినకూడదు, కొనకూడదు, అలాగే వాడకూడదు. వాడితే శనిగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, సంపద హరించుకుపోతుంది. సాధారణంగా వ్యక్తులు ఎవరూ ఉప్పును చేతికి ఇవ్వరు, కానీ శనివారం రోజున ఉప్పును ఎవరికైనా దానం ఇవ్వవచ్చు. దీనితో సమస్యలు తొలగిపోతాయి. శనివారం రోజు ఉప్పును మాత్రం కొనకూడదు, కొంటే అధిక సమస్యలు వస్తాయి. శనివారం రోజున కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు. ఇనుప వస్తువులను కూడా కొనకూడదు, కొంటే ప్రమాదాల బారిన పడతారు. మినప పప్పును శనివారం రోజు కొనకూడదు, తినకూడదు, కానీ ఆ రోజు వండి పేదలకు దానం ఇవ్వవచ్చు, లేదంటే కాకులకైనా పెట్టవచ్చు. దీనితో శని తృప్తి చెంది మంచి ఫలితాలను ఇస్తాడు. శనివారం రోజు నల్ల దుస్తులు వేసుకుంటే శనీశ్వరుడికి ఆగ్రహం వస్తుంది. శని సమస్యలను సృష్టిస్తాడు. ఆవాలను ఆవ నూనెను శనివారం రోజు తినకూడదు. ఆవ నూనెను శనివారం రోజు శని విగ్రహంపై పోసి అభిషేకం చేయటం వలన శనీశ్వరుడు మంచి ఫలితాలను ఇస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.